దేశంలో ఆటోమొబైల్ రంగం ఎందుకు కుదేలవుతుంది? లోపం ఎక్కడుంది? వాహనాల అమ్మకాలు ఎందుకు తగ్గిపోయాయి? వాహనదారుల అభిరుచులను ఆటోమొబైల్ రంగం అర్థం చేసుకోలేకపోతుందా? అందుకు అనుగుణంగా వాహనాలను తయారు చేయలేకపోతుందా? అసలు ఆటోమొబైల్ రంగంలో ఏం జరుగుతోంది? భారతదేశంలో శరవేగంగా వృద్ధి చెందిన రంగాల్లో ఆటోమొబైల్స్ రంగం ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ద్విచక్ర వాహనాలతో పాటు రవాణా వాహనాలు, కార్లు వంటి వాటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది. మార్కెట్లో వీటి అమ్మకాలు జోరుగా సాగిపోయాయి. కొత్త వాహనం రోడ్డెక్కుతుందంటే దాన్ని కొనేందుకు అడ్వాన్స్ బుకింగ్లు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా ఉండేది. అలాంటి ఆటోమొబైల్స్ రంగం ఎందుకు కుదేలయిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక మాంద్యం వల్లే ఆటోమొబైల్ రంగం కుదేలయిందంటూ ఇంతవరకు చాలామంది భావిస్తూ వచ్చారు. అయితే ఇందుకు మరిన్ని బలీయమైన కారణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో రీసెర్చ్ డెవలప్మెంట్ విధానం లేకుండా పోయిందన్నది వాదన. మరోవైపు వాహనాలకు రీసేల్ వాల్యూ కూడా లేకుండా పోతుండడం కూడా వీటి అమ్మకాలపై ప్రభావం చూపాయన్నది మరికొందరి విశ్లేషణ. ప్రస్తుత ఆధునిక కాలంలో 6వ జనరేషన్ అభిరుచులను ఇండియాలోనే ఆటోమొబైల్ రంగం అందుకోలేకపోవటం వల్లే అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. భారత్లో తయారవుతున్న అనేక వాహనాలకు సంబంధించిన ఇంజన్ మోటార్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే కావటం గమనార్హం. ఈ ఇంజన్లు 4th జనరేషన్ కోసం తయారు చేసినవి. ప్రస్తుతం 6వ జనరేషన్ కొనసాగుతున్న తరుణంలో 4వ జనరేషన్కు సంబంధించిన ఇంజన్లతోనే వాహనాల తయారీ సాగిపోతుంది. వీటి వల్లే పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువవుతుంది. మరోవైపు కాలుష్యం పెరుగుతుంది. ఇంజన్లు ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటూ బాడీ మాత్రమే ఇక్కడ ఆటోమొబైల్స్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఫలితంగా వాహనాల డిజైన్లు మారుతున్నాయే తప్ప వాటి పనితీరులో ఎలాంటి పురోగతి నేటి జనరేషన్కు కనిపించటం లేదు. ఫలితంగా ఈ వాహనాల కొనుగోలు తగ్గిపోతూ వచ్చింది. మారుతున్న అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పరిగణలోకి తీసుకునే ఆటోమొబైల్స్ కంపెనీలు రీసెర్చ్ వింక్లను ఏర్పాటు చేసుకోకపోవడం కూడా సమస్యలకు కారణంగా మారుతుంది. గత 5 ఏళ్ల వరకు భారత్లో ఆటోమొబైల్ రంగం పరుగులు తీసింది. ప్రతిరోజు లక్షలాది ద్విచక్ర వాహనాలతో పాటు పలు భారీ వాహనాలు అమ్ముడుపోయేవి. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. మార్పు కోరుకుంటున్న ఇప్పటి వాహనదారులు కొనుగోళ్లకు దూరమవుతున్నారు. ఇక కియా కార్ల కంపెనీ తయారు చేసిన వాహనాలకు మాత్రం భారత్ మంచి డిమాండ్ ఉంటుంది. ఇందుకు కారణం కియా 6వ జనరేషన్ అభిరుచుల మేరకు కార్ల తయారీకి శ్రీకారం చుట్టింది. గతంలో హోండాయ్ వంటి కంపెనీలు జనరేషన్ అభిరుచులను పరిగణలోకి తీసుకునే వాహనాలు తయారు చేసేవి. ఇక త్వరలోనే ఎలక్ట్రికల్ వాహనాలు రోడ్డెక్కబోతున్నాయి. ఇంధన సమస్యతో పాటు కాలుష్య బెడదలేని ఈ వాహనాలు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిపై 30% మేర డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. దీంతో ఈ వాహనాలు వచ్చే వరకు వేచి ఉండాలన్న ఆలోచనలో చాలామంది వినియోగదారులున్నారు. దీంతో దేశంలోని ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. అమెరికా, చైనా వాణిజ్య వివాదాల నేపథ్యంలో చైనాకు చెందిన ఆటోమొబైల్ బిజినెస్ 16% మేరకు తగ్గిపోయింది. దీంతో ఈ బిజినెస్ను భారత్ కొనసాగించేందుకు ఆదేశం యత్నాలు మొదలుపెట్టింది. చైనా వాహనాలకు గతంలో అమెరికా మంచి మార్కెట్ ఉండేది. లేటెస్ట్ మోడల్స్తో తయారైన చైనా వెహికల్స్ ప్రస్తుతం జనరేషన్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో భారత్లోని ఆటోమొబైల్ పరిశ్రమలు ఇప్పుడు మరో సవాళ్లను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు వచ్చి పడుతున్నాయి. చతికిల పడుతున్న ఆటోమొబైల్ వ్యాపారాలు పుంజుకోవాలంటే ఖచ్చితంగా తాజా పరిస్థితులు, అభిరుచులు పరిగణలోకి తీసుకోవాల్సిందేనంటూ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మరిన్ని చిక్కులు, చికాకులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.